வேதம் வல்லார்களை கொண்டு விண்ணோர் பெருமான் திருப்பாதம் பணிந்து இவள் நோ இது தீர்த்து கொள்ளாது போய் ஏதம் பறைந்து அல்ல செய்து கள்ளூட கலாய்த்தூய் கீதம் முழவிட்டு நீரணங்காடுதல் நீரணங்காடுதல் கீ கீழ்மையே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் నమామ్యహం ద్రావిడవే దసాగరం. భగవంతుని గురించి తెలుసుకోవాలి అనుకుని ప్రయత్నించేటువంటి వాళ్ళు, భగవంతుడే తమకు రక్షకము అని నమ్మినటువంటి వాళ్ళు, భగవంతుని పొందటానికి భగవంతునే ఉపాయము అని తెలిసి, భగవంతుడే పొందబడేటువంటి వాడు ఉపేయము అని తెలిసినటువంటి వాళ్ళు ప్రపన్నులు అని చెప్పబడతారు. ఈ ప్రపన్నులు భగవంతుని తప్ప తమ పురుషార్థం కోసం ఇతరాన్ని దేన్ని ఉపాయంగా ఆశ్రయించరు. ఇతరమైనటువంటి ఏ దేవతను ప్రాప్యంగా అంగీకరించరు. ఎందుకని అంటే సర్వాంతరాత్మ అయినటువంటి సర్వేశ్వరుడే అందరిచేత ప్రార్థింపదగినవాడు, అందరినీ రక్షించేటువంటి వాడు. అందుకే ఆయనకి సర్వేశ్వరుడు అని పేరు, సర్వరక్షకుడు అని పేరు. సృష్టి స్థితి లయము అని చేసేటువంటి ఈ మూడు పనులలో సర్వేశ్వరుడు తాను సృజించినటువంటి బ్రహ్మాదులకు సృష్టి సంహార కార్యములని అప్పగించి రక్షణ కార్యం మాత్రం తానే నిర్వహిస్తారు. వారి ద్వారా సృష్టి సంహారము చేస్తూ వారిని కూడా రక్షించేటువంటి కార్యం భగవంతుడు తాను బాధ్యతగా తీసుకుని సర్వరక్షకుడయ్యాడు. ఈ విషయాన్ని మనకి అనేక శాస్త్రములు, ఉపనిషత్తులు వాటిని మనకి సులభంగా అనుభవ రూపంలో అందించేటువంటి అనేకములైనటువంటి స్తోత్రములు కూడా మనకు లభిస్తున్నాయి. వాటిల్లో అన్ని స్తోత్రములలోనూ గొప్ప స్తోత్రముగా చెప్పబడేటువంటి స్తోత్రరత్నం అనబడే ఆళ్వందార స్తోత్రంలో సర్వేశ్వరుని యొక్క సర్వరక్షకత్వం అనేటువంటి విషయం ఒక మాటలో వివరించబడింది. దాన్ని నమ్మినటువంటి వాళ్ళు ప్రపన్నులు అంటారు. ఏమిటి అంటే, మనకి బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నట్టు, ఆ బ్రహ్మపుత్రుడైనటువంటి ఈశ్వరుడు సంహరిస్తున్నట్లు లోకంలో కనపడుతోంది. ఆయా పనులని వారికి అప్పగించి వారిలో అంతరాత్మగా ఉండి చేస్తున్నటువంటి సర్వేశ్వరుడే శ్రీమన్నారాయణుడు. అయితే ఆయన రక్షకత్వాన్ని గురించి మాట చెబుతూ బ్రహ్మదేవుణ్ణి, ఆయన పుత్రుడైనటువంటి పరమశివుణ్ణి కూడా రక్షించేటువంటి వాడు సర్వేశ్వరుడు నారాయణుడు కాక ఇంకెవరు అని ఒక ప్రశ్న మనకి చూపిస్తారు నమ్మాళ్ళు యమునాచార్యులు. ఏమిటి బ్రహ్మదేవుణ్ణి వారు రక్షించింది, శంకరుణ్ణి రక్షించింది అంటే, బ్రహ్మదేవునికి వేదాలనిచ్చి ఈ సృష్టినంతా చేయమని చెప్తే ఆయన ఆ వేదాలని పోగొట్టుకుని సృష్టి చేయలేని స్థితిలో ఆ వేదాలని తిరిగి మత్స్యావతారంగా ఆయనకి అందించినటువంటి వాడు సర్వేశ్వరుడు. అజాయమానో బహుధా విజాయతే, జన్మ అనేటువంటిది లేనటువంటి భగవంతుడు అనేక విధాలుగా పుడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి శృతి చెప్తుంది. భగవంతుడు మనల్ని రక్షించడం కోసం అనేక విధాలుగా మనతో పాటు అవతరిస్తూ ఉంటాడట.
బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున అని కృష్ణ పరమాత్మ అర్జునునితో చెప్తారు. ఎన్నో జన్మలు నాకు అయినాయి, నీకు అయినాయి, కానీ ఏమిటి తేడా అంటే తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త, వాటన్నిటినీ నేను ఎరుగుదును, నీవు తెలియవు. ఏ జన్మ ఇంతకు ముందు అనేది మనకి తెలియదు, ఈ జన్మలో ఇక తర్వాత ఏమిటి అనేది తెలియదు, ఇంకొక జన్మ ఏమిటి అనేది తెలియదు. ఇది మనకే కాదుట, దేవతలకు అందరికీ కూడా సమానమే. ఒక సందర్భంలో సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వామనునిగా అవతరించి లోకాలన్నీ కొలవటం కోసమని త్రివిక్రమంగా కాలు జాపేస్తే ఆకాశం పైకి వెళ్ళిపోయి బ్రహ్మలోకం వరకు వెళ్ళినటువంటి పాదాన్ని బ్రహ్మదేవుడు కడిగాడట. ఆ కడిగిన పాద జలము గంగ, దాన్ని శిరస్సున ధరించాడట ఆయన పుత్రుడు. ఆ విధంగా భగవంతుని యొక్క తత్వాన్ని తెలిసి భగవంతుని చేతనే సమస్త దేవతలు రక్షింపబడేటువంటి వారు కనుక మన రక్షణ కొరకు ఆయా దేవతలను కాక ఆ దేవతలందరినీ రక్షించేటువంటి సర్వేశ్వరుణ్ణి మనం ఆశ్రయించటమే మనకి కర్తవ్యము. మనం చేయదగినది మన ఆత్మకు మన స్వరూపానికి అనురూపమైనటువంటిది అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి వారే ప్రపన్నులు అనబడతారు. వారిని ఇక్కడ వైదికులు, వేదవిత్తులు అనేటువంటి మాటతో నమ్మాళ్ళవార్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఈ తిరువాయిమషిలో ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క పది పాశురాల్లో అనుగ్రహించారు. అలా పది పది పాశురాలుగా, దశకాలు దశకాలుగా, వంద దశకాలుగా ఈ 1000 పాశురాలు కనపడతాయి మనకి. ఇందులో 4వ శతకంలో 6వ దశకమైనటువంటి ఈ తీర్పారై అనేటువంటి ఈ దశకంలో నమ్మాళ్ళవార్లు మనము భగవంతుని ఆశ్రయించవలసినటువంటి పద్ధతిని, లోకంలో ఉన్నటువంటి విధానాన్ని వివరిస్తున్నారు. లోకంలో జనులందరూ వారి వారి కోరికల మేరకు వారి వారికి లభించినటువంటి పద్ధతులలో దేవతలని ఆశ్రయిస్తూ ఉంటారు. కొందరు కొన్ని గ్రామాలు ఉంటాయి, గ్రామాలలో గ్రామదేవతలు ఉంటారు. ఆ గ్రామదేవతలు ఆ గ్రామాన్ని రక్షిస్తున్నారు అనేటువంటి విశ్వాసంతో ఆ గ్రామదేవతలకి పూజలు చేస్తూ ఉంటారు. వాటన్నిటినీ మనసులో పెట్టుకుని ఈ పాశురాలని నమ్మాళ్ళవార్లు అనుగ్రహిస్తున్నారు. ఈ దశకాల్లో ప్రతి చోట ఒక అన్యాపదేశంగా ఆ విషయాన్ని ఉద్ధరణ చేస్తున్నారు. భగవద్భక్తురాలైనటువంటి ఒక నాయిక, ఒక స్త్రీ, ఆమె భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఆయన్ని సాక్షాత్కరించుకుని మనస్సులో ఆయన యొక్క భావాన్ని, ఆయన అనుభవాన్ని పొంది మళ్ళీ ఆశ్చర్యభూతుడైనటువంటి మాయపిరాన్ అని చెప్పబడేటువంటి పరమాత్మ కనుమరుగైనప్పుడు, ఆయన కనిపించినప్పుడు ఆయన విశ్లేషణ చేత దుఃఖపడి మోహబడి ఒక చైతన్యావస్థని కోల్పోయి స్పృహ కోల్పోయేటువంటి స్థితి దాకా వెళ్ళిపోయిన ఒక భక్తురాలిని చూచి ఆమె యొక్క బంధువులందరూ అది ఏదో ఒక రకమైనటువంటి దేవతా ఆవాహనమో దేవతా ఆవేశమో అని, అటువంటి దేవతలకి గ్రామదేవతలకి ఏదైనా ఒక దానికి తగినట్లుగా కొంత జాతర చేస్తే తగ్గుతుంది అని భావించిన వారు ప్రవర్తిస్తూ ఉంటే, ఆ నాయిక యొక్క చెలికత్తెగా ఉన్నటువంటి ఒక స్నేహితురాలి మాటలలో నమ్మాళ్ళవార్లు ఈ పాశురాలని దశకాన్ని అనుగ్రహిస్తున్నారు. దీనిని తోషిమార అవస్థ అంటారు. స్వాపదేశంగాను అన్యాపదేశంగాను స్వానుభవ రూపంగాను నమ్మాళ్ళవార్లు మనకి ఈ పాశురాలను అనుగ్రహిస్తారు. అందులో ఈ తీర్పారై అనేటువంటి దశకంలో ఈ పదిపాశురాలు కూడా ఒక చెలికత్తె తన స్నేహితురాలి యొక్క అస్వస్థతని పోగొట్టడం కోసం ఉపాయాలని చెప్తున్నట్టుగా ఉంటుంది. అంటే భగవంతుడే నిరంతరము ధ్యానించదగినవాడు అని తెలిసినటువంటి ప్రపన్నులకి దేవతాంతర స్పర్శ అని కానీ దేవతాంతర భజనం అనేటువంటిది కానీ వారికి సంబంధించినటువంటి వారి యొక్క సంబంధం కానీ బాధకమవుతుందట. అది ప్రతిబంధకమయ్యి ఉన్నటువంటి ఇబ్బందిని ఇంకా పెంచేటువంటిదిగా ఉంటుంది. అటువంటి బాధ తొలగాలి అంటే భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి అని, భగవంతుని ఆశ్రయించమని, ఆమె యొక్క సంబంధికులు అందరూ కూడా భగవంతుని ఆశ్రయిస్తే ఈవిడికి కలిగినటువంటి కష్టం తొలగుతుంది అనేటువంటి మాటల్ని అనేక పాశురాల్లో ఇంతకుముందు నమ్మాళ్ళవార్లు మనకు అనుగ్రహించారు. ఇప్పుడు ఈ తీర్పారై అనేటువంటి ఈ దశకంలో 8వ పాశురం మనం అనుసంధానం చేద్దాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం, వేదం వల్లార్ఘళైకొండు
விண்ணோர் பெருமான் திருப்பாதம் பணிந்து இவள் நோய் இது தீர்த்து கொள்ளாது போய் ஏதம் பறைந்து அல்ல செய்து கள்வூடுகளாய் தூய் கீதமுழவிட்டு நீர் அணங்காடுதல் கீழ்மையே. ஆழ்வார் திருவடிகளே சரணம். ఈ ప్రబంధం అంతా ద్రవిడ భాషలో చెప్పబడింది. ఆనాటికి సంస్కృతం తర్వాత ఉన్నటువంటి ఇంకొక భాష అంటే అందరూ జనులు వ్యవహరించేటువంటి భాష అంటే ద్రవిడమేట. అందువలన వేదం మొత్తాన్ని వేద సారాన్ని అంతటినీ ద్రవిడంలోకి అనువదింపచేశారు నమ్మాళ్వార్ల ద్వారా. ఇందులో ఏం చెప్తున్నారు అంటే వేదం వల్లార్హలై కొండు, వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వారిని తీసుకొని, అంటే వేదాన్ని అర్థముతో సహా అనుసంధానం చేసేటువంటి వారిని, వేద ప్రతిపాద్యుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి తెలుసుకున్నటువంటి వారిని, సర్వేశ్వరుడే సర్వరక్షకుడు అని ఆశ్రయించినటువంటి ప్రపన్నులను అని అర్థం. శ్రీవైష్ణవుల్ని ముందు పెట్టుకొని విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పణిందు. విన్నోర్ పెరుమాన్, విన్ అంటే ఆకాశం, విన్నోర్ నింగిన ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు, వాళ్ళకి పెరుమాన్ గొప్పవాడైనటువంటి దేవాధిదేవుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క తిరుపాదం పణిందు, ఆయన శ్రీచరణాలని ఆశ్రయించి. వేదవేత్తలని ముందు ఉంచుకొని సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదములను ఆశ్రయించి ఇవళ్ నోయి ఇదు తీర్తు కొళ్ళాదు పోయి, ఈవిడి యొక్క వ్యాధి ఇది, ఈవిడికి కలిగినటువంటి దురవస్థని తొలగించుకోవాలి, భగవంతుని నామస్మరణ చేసి భగవంతుని గుణగణాలని కీర్తించి భగవంతుని యొక్క పాదధూళిని ధరించి ఈవిడికి కలిగినటువంటి కష్టాన్ని తొలగించాలి అనేదాన్ని వదిలి చేస్తున్నటువంటిది ఏమిటి అంటే ఏదం పరైందు అల్లసైదు, ఎవరో చెప్పినటువంటి ఏదో ఒక విషయాన్ని విని చేయకూడనటువంటి దాన్ని చేసి అకృత్యకరణం చేసి కళ్వూడు కళాయి తూయి కీదము ఉషవిట్టు పాటలను పాడి నీర్ అణంగాడు దల్కిష్మయ్యే. మీరు చేస్తున్నటువంటి జాతర అంతా చూస్తే ఎంత చాలా తక్కువతనంగా ఉంది, ఎంత హీనమైనదిగా ఉంది, చేయవలసిన దాన్ని వదిలిపెట్టి చేయకూడని దాన్ని చేస్తున్నారే. అకృత్యకరణం కృత్య అకరణం అంటారు, అకృత్యాన్ని చేస్తున్నారు, ఏది చేయకూడదో దాన్ని చేస్తున్నారు, ఏది చెయ్యాలో దాన్ని చేయటం లేదు. ఇవిటా రెండు దోషాలు. ఇది మనకి ప్రకృతి సంబంధం వలన వస్తుందిట. ఏది చెయ్యకూడదో దాని ఎందే మనకి ప్రవర్తిస్తూ ఉంటుంది మనస్సు, ఏది చెయ్యాలో దాని వైపు ప్రవర్తించదు మనస్సు. నీరు ఉంటుంది, నీరు పల్లంలోకి వెళ్ళిపోతుంది తప్పిస్తే మెరకకి ఎక్కాలంటే చాలా కష్టమవుతుందిట. అదేవిధంగా మంచి వైపు ప్రవర్తించాలి అంటే ప్రతి వ్యక్తికి చాలా కష్టం. ఏమిటి మంచి అంటే భగవంతుని గురించి తెలియటం మంచి. ఎలా తెలియాలి భగవంతుణ్ణి? వేదం ద్వారా తెలియాలి, వేదం తెలిసినటువంటి వారి మాటల్లో తెలియాలి, వేదార్థాన్ని అనుష్టిస్తున్నటువంటి ప్రపన్నుల ఆచరణ ద్వారా తెలియాలి. అలా వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులని శ్రీవైష్ణవుల భాగవతోత్తములని ముందు ఉంచుకొని విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పణిందు. విన్నోర్ అంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవతల యొక్క ప్రభువు అయినటువంటి అధిపతి అయినటువంటి సర్వేశ్వరుడు అన్నారు. భగవంతుడు దేవాధిదేవుడు అని కీర్తింపబడుతున్నాడు. దేవతలు అంటే ఇక్కడ మనం తెలిసినటువంటి బ్రహ్మరుద్రాదులో ఇంద్రచంద్రాదులో కాదు, వీళ్ళంతా కూడా ఈ లోకంలో మన్నోర్ అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు కింద లెక్క పెడతారు. అంటే భగవంతుని యొక్క సృష్టి ఎంత అనేటువంటిది వేదమే చెప్తోంది. వేదం ద్వారానే తెలియాలి భగవంతుని యొక్క స్వరూపం అనే విషయాన్ని మనకి వేదవేత్తల ద్వారా తెలియాలి అని చెప్తున్నారు. ఏం చెప్తోంది వేదం అంటే భగవంతుని యొక్క సృష్టి రెండు విధాలుగా ఉందిట, ఒకటి నిత్య విభూతి అని, ఒకటి లీలా విభూతి అని. ఆ నిత్య విభూతి అనేటువంటి దాని గురించి మనకి వేదం చెప్తోంది. వేదములలోకంత ముఖ్యమైనటువంటి భాగం పురుష సూక్తం, వేదేషు పౌరుషం సూక్తం అంటారు. మొత్తం వేదాలన్నిటి యొక్క సారము పురుష సూక్తంలో ఉందిట. ఆ పురుష సూక్తంలో చెప్పబడిన విషయం ఏమిటి అంటే భగవంతుని యొక్క సృష్టి నాలుగు విధాలుగా, నాలుగు భాగాలుగా ఉంటే ఈ సమస్త బ్రహ్మాండము ఒకటో వంతుట దీనికంటే మూడు రెట్లు ఉన్నది
పరమపదము అంటారు. ఈ జీవులందరూ కలిసి ఉన్నటువంటి ఈ లోకాలన్నీ, ఏడేడు లోకాలన్నీ కూడా ఒక వంతుట, వీటికి మూడు రెట్లుగా త్రిపాద్ విభూతి అని చెప్పబడేటువంటి పరమపదం ఉంటుందిట. అక్కడ ఉన్నటువంటి నిత్య పురుషులు, అక్కడికి చేరినటువంటి ముక్త పురుషులు అందరూ దేవతలు అనబడతారట. మిగిలిన వారంతా అక్కడికి చేరటం కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారట ఈ బ్రహ్మరుద్రాది దేవతలందరూ. కాబట్టి అటువంటి వారికందరికీ, నిత్యశూరులకందరికీ, అక్కడ ఉన్నటువంటి ముక్త పురుషులకందరికీ ముక్తానాం పరమాగతి అని విష్ణు సహస్రనామాల్లో ఒక నామం భగవంతుడికి. ముక్తులైన వారికి కూడా గతి ఎవరు అంటే భగవంతుడే. నేను ముక్తుడిని అయిపోయాను, ఇహ నాకు కావాల్సిందేమీ లేదు అని కాదు. ఇక్కడైతే భగవంతుని యొక్క కైంకర్యం చేయడానికి అనేకములైన ప్రతిబంధకాలు ఉంటాయి. అదే ముక్తికి వెళ్ళిన తర్వాత అంతా వాతావరణం అనుకూలంగా ఉంటుందిట. కాబట్టి అక్కడ వారు భగవంతుని సేవించుకోవటం అనేటువంటిది చాలా సులభంగా ఉంటుంది. అక్కడ కూడా భగవంతుని సేవించడమే ముక్తుల యొక్క కర్తవ్యం అని చెప్తారు. అటువంటి ముక్తులు నిత్య పురుషులకి కూడా భగవంతుడు సర్వేశ్వరుడైనటువంటి వాడు, ఆయన యొక్క పాదాలని ఆశ్రయించటం అనేటువంటిదే కర్తవ్యం. అలా ఉండగా మీరు సామాన్యమైనటువంటి లౌకికములైనటువంటి దేవతలని, వారికి ప్రసన్నత కోసం చేసేటువంటి ఈ రకమైన జాతర ఇత్యాదులు చూస్తే, మనం చేయాల్సింది వదిలిపెట్టి చెయ్యకూడనటువంటి దాని యందు, కర్తవ్యాన్ని వదిలిపెట్టి అకర్తవ్యమునందు మనం ప్రవర్తిస్తున్నాము అనేటువంటిది మనకి చాలా తక్కువతనం కాదా? మనం చూసి తర్వాత వారందరూ కూడా ఇలాగే కదా చేస్తారు, మన సంతతి అంతా అదంతా మన వంశానికే మనకి ఒక కళంకం అవుతుంది కదా. కాబట్టి మీరు చేయకూడని పనులని వదిలి ఈమె ఉజ్జీవించడానికి కావలసినటువంటి పద్ధతిలో భగవంతుని వేదవేత్తలు ఏ విధంగా స్తుతించారో ఆ పద్ధతిలో వాళ్ళని ముందు ఉంచుకుని స్తుతిస్తే ఈమె కోలుకుంటుంది అంటూ ఈ పాశురంలో నమ్మాళ్ళవార్లు మనకి చెలికత్తె రూపమైనటువంటి మాటల్లో చెప్తున్నారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం. వేదం వల్లార్களை கொண்டு விண்ணோர் பெருமான் திருப்பாதம் பணிந்து இவள் நோய் இது தீர்த்து கொள்ளாது போய் ஏதம் பறைந்து அல்ல செய்து கள்ளூட கலாய்த்தூய் கீ நீரணங்காடுதல் நீரணங்காடுதல் கீழ்மையே கீழ்மையே ஆழ்வார் திருவடிகளே சரணம். Oh.